ఎర్ర చేతుల ముఠ తాజా కాయగూరలు రెండమ్మా రండి. తాజా కాయగూరలు. కాయగూరల వ్యాపారం ఏమీ బాగోలేదు, ఏమీ బాగోలేదు. నువ్వు అలాగే అంటావయ్యా. ఎవరా అబ్బాయి? వాడొక దొంగ కుర్రోడ్లా ఉన్నాడు, వాడి మీద ఓ కన్నేసి ఉంచాను. రోహన్ కార్లో స్కూల్ తీసుకెళ్ళరాదు. కానీ సైకిల్తో వస్తానే హరికి మాటిచ్చానే. జాగ్రత్త సుమా రోహన్, పిచ్చి పనులేమి చేయకు. మన వాడికి సైకిల్ ఇస్తే దాన్ని చూస్తూ కూర్చుంటాడని అనుకోం కదా. ఏమీ భయపడకు, రోహన్ బాగానే వెళ్తాడు, ఏం ప్రమాదం లేదు. రండి రండమ్మా, మోటు దుకాణంలో కొనండి. అమ్మగారు దయచేసి రండి, తాజా కాయగూరలు చవకగా మంచివి, మా దుకాణంలోనే మంచివి. సార్ ఏమైనా సాయం కావాలా? సాయమా? నీలాంటోళ్ళంతా బతక నేర్చినోళ్ళు. పోవయ్యా. బాబు వ్యాపారం ఎలాగుందయ్యా? అలా బాగుంది సార్. ఏం చేస్తావు ఇక్కడ? పోయి వేరే దుకాణంలో దొంగతనం చేసుకో. అయ్యో సార్, ఈ మార్కు ఎర్ర చేతుల ముట్టాదేనండి. ఎవరైనా దొంగలు పడ్డారా అంకుల్? ఆహా, నువ్వు ఆ దొంగల ముట్టాలో ఉన్నవాడివేనా? దొంగోని కాదండి, నాకు తెలియదండి. నీ పేరు విజ్జయేనా? అవునండి, నా పేరు విజ్జయే. వీణ్ణి మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా అరెస్ట్ చేశారా? లేదు, విజ్జని కాదు. ఆ ఎర్ర చేతుల ముట్టాలో వీడు ఉన్నాడేమో. లేదు సార్. ఒక హోటల్లో పనిచేసేవాడు రాంపూర్లో, అది మా సొంతూరు. అక్కడెప్పుడు నా దగ్గరే ఉండేవాడు. నువ్వు వైజాగ్ ఎందుకు వచ్చావు విజ్జి? మా ఓనర్ గారు హోటల్ తీసేశారు సార్. ఇంకా టైం ఉంది, కూలికి వేరే దారిలో వెళ్దాం. నీతో పోటీరా. నీ సైకిల్ కొత్తది, నాది పాతది, సరేనా మరి? Ha ha ha!
ఏరా, ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు? మీ అమ్మా బాబు ఉన్నారా? లేదు సార్, మా అమ్మే ఉందండి. ఎక్కడరా మీ అమ్మ? మా అమ్మ రాంపూర్లో ఉంటుందండి, చాలా దూరం అండి. ఏమైంది ఇక్కడ? సార్, వీణ్ణి అరెస్ట్ చేయండి, నన్ను దోచుకోవడానికి వచ్చాడు. అయ్యో సార్, అలాంటి వాళ్ళం కాము, మంచిగా ఉండాలని అమ్మ బైబిల్ ద్వారా బోధించింది. ఏదైనా పని చేసుకోవాలని వచ్చాను సార్, అమ్మకు నేను సాయం చెయ్యాలి. నిన్ను నమ్మడానికి నేనేమైనా పిచ్చోని అనుకున్నావా? నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు దొంగవి. ఈ కుర్రాన్ని అరెస్ట్ చేయండి సార్, ఈ దొంగల్ని తరిమేయండి. చూడు, ఈ అబ్బాయి చాలా మంచోడు, బాగా తెలుసు రాంపూర్లోనే. తనకు అవకాశం ఇవ్వయ్యా, వాణ్ణి నీ దగ్గరే పనికి పెట్టుకో, నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు. నోటీస్ బోర్డులో ఏం రాసిందో చూడు. బుర్రా గుహలు, విశాఖజు, విజయనగరం కోట మొదలైన వాటిని విద్యార్థులకు చూపే నిమిత్తం వచ్చే నెలలో విహారయాత్ర ఏర్పాటు చేయడమైనది. ఇంకా చాలా ప్రదేశాలు, అవన్నీ మనం చూస్తాం 3 రోజుల పాటు. మీ మమ్మీ డాడీ నిన్ను పంపిస్తారా? మా డాడీ నన్ను పంపిస్తారు. నీ సంగతేంటి హరి? ఓ, మా నాన్నగారిని వద్దంటే సరేరా అన్నంత వరకు నేను విడిచిపెట్టనుగా. గుర్తుంచుకో, మనకు ఆ ఫోటో కావాలి. సార్, నష్టం తీరడానికి నేను ఇంకా ఎన్ని రోజులు పని చెయ్యాలి? ఈ భోజనం నువ్వు బాగా పనిచేస్తావు విజీ. మా ఆయనకి నీ పని చాలా బాగా నచ్చింది, కానీ ఎప్పుడు ఆ విషయం చెప్పడు. నువ్వు పడుకున్న చోటు నీకు బాగానే ఉందా? నిశ్శబ్దం. సమయానికే వచ్చావు. నేనెప్పుడు అంతే. ఇప్పటికీ పోలీసుల గురించే నా బాధంతా. నీ నీడకే నువ్వు భయపడతా. మరీ అంత జాగ్రత్త తీసుకోలేం. జాగ్రత్తగా ఉండాలి. మీ ఆవిడ వెళ్ళిపోయిందా? అవును అవును, నీకు చెప్పానుగా, ఆవిడ వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. అయితే మనం అనుకున్నట్టుగా చేద్దాం. అక్కడ స్కూల్ గేట్ కాపలా వాడిచ్చిన సూచనలున్నాయి. ఇది చాలా సులువుగా ఉన్నట్టుందే. ఇప్పుడు మనలో ఎవరు అజాగ్రత్తగా ఉండకూడదు. ఒకరిని ఎత్తుకుపోవడం, మనకు కావలసిన డబ్బు రాబట్టుకోవడం అంత సులువైన పని కాదు. స్కూలు పిల్లలు విహారయాత్రకు వెళ్ళే మార్గం ఇదే. 3వ రోజు వాళ్ళొక గుహను చూస్తారు. గేట్ కాపలావాడు ప్లాన్ ఇస్తాడు. ఎవరూ ఉపయోగించని పక్క ద్వారం ఉంది. అయితే అయితే వాళ్ళని ఎంత డబ్బు మనం అడుగుదాం? ఎంత డబ్బు? 30 లక్షలు. 30 లక్షల రూపాయల? అది చాలా ఎక్కువగా. వాళ్ళు డబ్బులో మునిగి ఉన్నారు. లక్షలంటే లెక్కలేదు వాళ్ళకి. అబ్బాయి తండ్రికి పెద్ద ఇల్లు ఉంది, బాగా డబ్బున్నోళ్ళు. అబ్బాయిని తన స్కూలుకి వెళ్లే దారిలోనే పట్టుకోవడం మంచిదని నాకు అనిపిస్తుంది. ఊరంతా మన వెనకే ఉంటారనుకుంటున్నావా?
మూర్ఖంగా ఉండకు. ఈసారి స్కూల్ తరపున ఇద్దరు టీచర్లు మాత్రమే ఉంటారు. అబ్బాయిని పట్టుకోవడం పిల్లి పిల్లను పట్టుకున్నట్టుండాలి. ఎర్ర చేతుల గ్యాంగ్ పనేంటో చూపిద్దాం. ఆ అబ్బాయిని ఎలా గుర్తుపడతావు? గేటు కాపలావాడు స్కూలు ఫైల్ నుండి ఫోటో తీసి నాకిచ్చాడు. మరైతే స్కూల్ ట్రిప్కి వెళ్ళొచ్చా డాడీ? పేరవ్వడానికి రేపే ఆఖరి రోజు. నేను అందులో చాలా నేర్చుకోవచ్చు. మన కుటుంబంతో కలిసి వెళ్ళడానికి నేను ఇష్టపడతాను. నువ్వు ఒక్కడ వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఒక్కన్నా? స్టూడెంట్స్ అంతా వస్తున్నారు. రాయ్ గారు ఆయన భార్య కూడా మాతో వస్తున్నారు. నాకైతే మనసులో ఆందోళనగా ఉంది. వచ్చేవారు నాతో పాటు మీ అందరినీ గని దగ్గరికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. చూడు, ఇది ఆసక్తికరంగా లేదా రోహన్? మనం ఆ గనిని ఎప్పుడైనా చూడొచ్చు. నన్ను ఇప్పుడు వెళ్ళనియండి ప్లీజ్ డాడీ. చాలా లేట్ అయిందండి. సరే వెళ్ళు. ఇటు చూడు, విజయ్ చాలా మంచి పిల్లడు. వాడు చాలా బాగా పనిచేస్తాడు, యథార్థపరుడు కూడా. ఇక్కడున్న చాలా వస్తువులు తాను తీసుకోవచ్చు కానీ అలా చేయలేదు. చాలాసార్లు వాడిని నేను గమనిస్తున్నానన్న విషయం తనకు తెలియదు కూడా. వాడు చాలా మంచోడు. తనకేమైనా ఇస్తున్నావా? భోజనం పడుకునే స్థలం తప్ప. చూడు, వాడు మంచి పనుడు. నీ స్వార్థం కోసం వాణ్ణి పాడు చేయకు. వాణ్ణి పాడు చేయకు. బాగుందిరా, ఏదో రోజు నువ్వు మంచి కళాకారుడు అవుతావు. థ్యాంక్ యూ సార్. ఏంటి విజ్జి? నేనండి. ఏ అబ్బాయి, ఇలా రా, ఇక్కడ తుడు. నేను చెప్పింది చెయ్యరా? అబ్బాయిని అలా గసురుకోవద్దు మోటు. చాలామంది పిల్లల్ని చూశాను, విజ్జి చాలా మంచోడు. ఏమైనా ఇబ్బందిగా ఉందా విజ్జి బాబు? ఏంటది నాకు చెప్పు. నాకు తెలుసు నీ ఆలోచన. మీ అమ్మని చూడాలని ఉంది కదా? తప్పకుండా చూస్తావు, తప్పకుండా. నా భర్తతో మాట్లాడి నేను ఏర్పాటు చేస్తాను, సరేనా? మంచి అబ్బాయి విజ్జి. ఎర్ర చేతుల గ్యాంగ్ వారి మాటలు నిజంగా విన్నావా? అవునమ్మా, నేను విన్నాను. నిజం చెప్పు నాన్న. అవునమ్మా, నీతో నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను. ఖచ్చితంగా, నువ్వేమీ కలకండం లేదు కదా. విజ్జి, ఏంటిది ఈ మార్కేమో? ఎర్ర చేతుల గ్యాంగుదే. దొంగల గ్యాంగ్ గురించి నీకు చెప్పాను, గుర్తుందా? వాళ్ళు ఎప్పుడు దొంగతనం చేసినా ఈ మార్కును వదిలేళతారు. నాకు గుర్తొచ్చింది. నువ్వు చెప్పావే మీ మోటు, వాడు మనుషులంతా ఎర్రచేతుల గ్యాంగేనా? అవునమ్మా, అడుక్కునే గుడ్డోడు పాములాడించేవాడు ఉన్నారు. ఇదంతా మోసం, వాళ్ళదంతా వేషం. నువ్వు పోలీసులకు చెప్పు విజ్జి. అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి బాబు. మనం చేసేది మంచిదైతే ఏం భయపడనక్కర్లేదు. పరలోకపు తండ్రే నిన్ను కాపాడుతాడు. మిమ్మును విడవనని చెప్పిన ప్రభు ఖచ్చితంగా సాయం చేస్తాడు, రక్షిస్తాడు. విజి, తొందరగా వెళ్ళి తెలియచేయనన్న పోలీసులకు. మర్చిపోకు, నేను నీకోసం ప్రార్థన చేస్తుంటాను. సార్, నీకేం కావాలి చెప్పు. సార్, నేను ఇన్స్పెక్టర్ గారిని కలుసుకోవచ్చా? నీతో మాట్లాడే ఖాళీ ఇన్స్పెక్టర్ గారికి ఉందనుకున్నావా? పనికి మాలిన చెత్త వెదవ. పోరా పోరా.
ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. వెళ్ళమ్మా నానా, వెళ్ళు. పిజీ, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇక్కడ నీకేమైనా కావాలా? ఈ అబ్బాయి నీకు తెలుసా? బాగా తెలుసు. ఇతను చాలా మంచి కుర్రోడు. అబ్బాయి ఏదో విషయం చెప్పాలనుకుంటున్నాడు ఇన్స్పెక్టర్ గారితో. పాపం మీరు విజయని నమ్మచ్చు ఇన్స్పెక్టర్ గారు. తను ఏదో సరైన కారణం లేకుండా ఇక్కడికి రాడు. ఈ ట్రిప్లో నేను క్షేమంగా ఉండనేమో అని మా నాన్నగారు భయపడ్డారు. ఏదైనా జంతువు బయటకు వచ్చి నిన్ను తినేస్తుందనుకుంటున్నారేమో. లేకపోతే జూ కాపలవ్వడం నీకు బోన్ ప్రత్యేకంగా ఇవ్వచ్చు. సోదర సోదరి మనులారా, ప్రపంచంలో ఏకైక బోతు మనిషి ఈ బోనులో ఉన్నాడు. సగం మనిషి సగం బోతు. క్వాక్ 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 క్వాక్. అంతా సిద్ధం. మనకు కారుంది. ఆ అబ్బాయి రేపు ఆ గుహ దగ్గరుంటాడు. పాములోడు చూస్తున్నాడులే. అరే చూడు, నిన్న పాముని జూ దగ్గర చూసాం కదూ. జాగ్రత్తగా ఉండు రోహన్. హరి చెప్పినట్లు వాళ్ళు నేను బోన్లో పెడతారు. ఈ ఎర్రచేతుల ముఠ ఆచూకీ కోసం కొన్ని నెలలుగా ప్రయత్నిస్తూ ఉన్నాం. ఆ మోటును ప్రతిరోజు ఇక్కడే చూస్తున్నా. వాడు ఆ ముఠాలోని వ్యక్తి అయ్యుంటాడని గ్రహించలేకపోయాను. వాళ్ళు చాలా జాగ్రత్త పడ్డారు. విద్య విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాలేమో. తనకేమైనా ప్రమాదం జరగచ్చు. అవును, జాగ్రత్తగా ఉండాలి. మా ఇంట్లోను ఉండొచ్చు విజి. నేను ఊరికెళ్ళి మా అమ్మను చూడొచ్చా అండి? విజి, వాళ్ళమ్మగారు మా ఇంటికి వచ్చి మాతో కలిసి ఎందుకు ఉండకూడదు? ఖాళీ రూమ్ ఉంది. తోడుంటే తనకిష్టమని నా భార్య ఎప్పుడు అంటుంది. విజి వాళ్ళమ్మగారు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. బాగా చదువుకున్నావిడ. తన భర్త చనిపోయిన దగ్గర నుండి పాపం ఆవిడ పరిస్థితులు చాలా దారుణమైపోయాయి. బాబు, నీవు మాకు చాలా సహాయం చేస్తున్నావు. కష్టపడితే ఎర్ర చేతుల ముట్టాను పట్టుకోగలం సాక్ష్యాలతో. నీ సమస్య ఏంటో చెప్పు. మనం అజాగ్రత్తగా ఉండకూడదు. అదే అదే, నా దగ్గర ఒక కాగితం ఉండేది. ఎర్ర చేతి గుర్తు నా జేబులోనే పెట్టుకున్నట్టు బాగా గుర్తుంది. బుద్ధి లేనోడా, దాన్నెవరికి చూపించకూడదు. ఊళ్ళో ఉన్న ప్రతి స్కూల్ని తనిఖీ చేయండి.
త్వరగా ఎవరు విహారయాత్రకు వెళ్లారో తెలుసుకోండి. విజయ రామరాజు మన చరిత్రలో గొప్ప రాజు. 18వ శతాబ్దంలో ఆయన బ్రిటిష్ వారికి ఒక శత్రు. వారు చాలా భయపడేవారు. శత్రు కుట్ర వల్ల చివరికి ఆయన విజయనగరంలో చనిపోయారు. ఈ ప్రత్యేకమైన కోట 2 విషయాలకు ప్రసిద్ధి చెందింది. 1, ప్రాముఖ్యంగా యుద్ధ బలగాల సైనిక స్థావరం. 2, ఈ రాజు పరిపాలనలో సకల కళలను ప్రోత్సహించారని చెబుతూ ఉంటారు. ఓ విజి, నాకెంతో సంతోషంగా ఉంది బాబు. నీకోసం ప్రార్థిస్తూనే ఉన్నాను. ఇన్స్పెక్టర్ నుండి సమాచారం. ఈ నెలలో కనీసం 3 స్కూళ్ల విహారయాత్రలున్నాయి. విజి చూడు, మోటో ఏమైనా చెప్పాడా? ఎవరినైనా ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారని జ్ఞాపకం తెచ్చుకో. గుహ, స్టూడెంట్లు గుహకు వెళ్తున్నారని వాళ్ళన్నారు. ఒకే ఒక ప్రవేశ ద్వారం ప్రజలందరికీ అలవాటు. ఈ ప్రధాన ద్వారం ఉత్తరానుంది, కానీ వెనక చిన్న మార్గం ఒకటి ఉంది. అటు నుండి మనం వెళ్ళాలి. చూడండి, 100 మీటర్ల దూరంలో ఒక రోడ్డు ఉంది. అక్కడ మన కారుంచుదాం. మీరేం చేయబోతున్నారు? ఆ అబ్బాయిని వాళ్ళ నుండి ఎత్తుకుపోవడమేనా? మూర్ఖుడా, మా లీడర్గా నీ ఉంటే పోలీసులు మన ముఖాల్ని పచ్చడి చేస్తారు. ముందుగా మనం పిల్లలందరినీ భయపెట్టాలి. అలా చేస్తే అబ్బాయిని ఎత్తుకుపోవడం చాలా సులువు. పాము, పాము! అద్భుతమైన ఆలోచన, అద్భుతం. మోటు, నీ ఆలోచన ఏంటి? నాకు భయంగా ఉంది. మనం ఆ అబ్బాయిని ఎత్తుకుపోవడం పోలీసు వాళ్ళకు తెలిసిపోతుందేమో. ఏం భయం లేదు, పోలీసులకు అస్సలు తెలియదు స్కూల్ గ్రూప్ ఇలా వస్తాదని. మొదట వాళ్లకు తెలిసేది ఉత్తరం చూసినప్పుడే. మనం ఎప్పుడు వాళ్ళని బోల్తా కొట్టిస్తున్నాం. వన్ టౌన్ పోలీస్ స్టేషన్. రోడ్ యాక్సిడెంటా? అవును, ఆ బాబు విజి చురుకైన వాడు. ఒకే స్కూల్ వారు గుహని చూడడానికి వెళ్తున్నారు. అది కూడా రేపే. మాతో కలిసి నువ్వు కూడా రావాలి. స్టూడెంట్లు గుహ దగ్గర చేరే సమయం మధ్యాహ్నమే.
అందరూ దిగండి జాగ్రత్త. ఈ రోడ్డు ఎడమవైపుగా వెళ్తే గుహ ప్రవేశ ద్వారం ఉంటుందని ఒక వ్యక్తి నాకు చెప్పాడు. ఇంకా ఏమైనా సమాచారం ఉందా? గుహ దగ్గర వాళ్ళు వేసుకున్న ప్రణాళిక ఏదో ఉందని విజయ్ చెప్పాడు, కానీ నాకిప్పుడేమి గుర్తు రావడం లేదు. ఇంత ఇరుగ్గా ఎలా చేశారబ్బా? పాములుంటాయి చూడండి, ఇది నాగుపాములుండే ప్రదేశం. అదే, ఆ పాములంటేనే నాకు ఇష్టం లేదు. నాగుపాములంటే మరీను. పిల్లలంతా గుహ దగ్గరికి వచ్చారు, కానీ వేరే వాళ్ళు ఎవరు ఉన్నట్టు కనిపించడం లేదు. ఉదయం నుండి ఇక్కడే ఉన్నావా? ఓ గంట ముందు నుండే ఇక్కడ ఉన్నానండి. మోటు ఈ ఉదయాన్నే లేచి ఎక్కడికో వెళ్ళాడని మన గూఢచారుల్లో ఒకటి చెప్పాడు. ఎర్రచేతుల ముఠా తెలివైంది. వాళ్ళని వెంటాడి వదిలేశామని అనుకుంటున్నారేమో. మనకేం తొందర లేదు. స్కూలు వాళ్ళు అనుకుంటారు అబ్బాయి ఇక్కడే గుహలో తప్పిపోయాడని. వాళ్ళబ్బాయి ప్రాణాలతో దక్కాలంటే పోలీసులకు రిపోర్ట్ చేయకుండా మనం కోరిన డబ్బు మనకిస్తారు. ఇక్కడ చాలా జాగ్రత్త, మనమంతా కలిసే ఉండాలి. ఇలా రండి. జాగ్రత్త, ఇక్కడ తేళ్లు ఉండొచ్చు. జాగ్రత్త నడవండి. జాగ్రత్త. నువ్వు ఇక్కడ ఉండు, మనం ద్వారం వైపు వెళ్దాం. ఆ ముఠ అక్కడే ఉండొచ్చన్న అనుమానం. నీ పాముతో మరీ నాకు అంత దగ్గరగా రాకు. మూర్ఖుడా, పాములోళ్ళు ఇప్పుడు వాటి కూరల్ని పీకేస్తారు. రెడీగా ఉండండి, అంతా జాగ్రత్త. ఈ గుహలు నేను అనుకున్నంత గొప్పగా ఏమీ లేవు. ఇంతకు ముందెప్పుడో నువ్వు గుహను చూడలేదా? నా జీవితంలో మళ్ళీ చూడాలనుకోను కూడా. ఆ గుహ నిండా పావులున్నాయి. ఎక్కడా రోహన్? నీ పామును మర్చిపోకు. ఏం పర్వాలేదు, పావు నా దగ్గరే ఉంది. టీచర్, రోహన్ పడ్డం చూశాను, ఎవరో తన పట్టుకున్నారు. అయితే ఆ ముఠా వాళ్లే కావచ్చు. నాకిప్పుడే గుర్తొచ్చింది సార్. ఏంటది? విజయ్ నాకు చెప్పాడు గుహకు ప్రక్కద్వారం ఉందనే విషయం ముఠా మాట్లాడుకున్నారట. మనం ఇందాక వచ్చిన రోడ్డు ఎడం భాగంలో ఆ ద్వారం ఉండొచ్చు. రండి, వెళ్దాం.
రోహన్కి దెబ్బతాలిందేమో, లోపలికి పోయి చూద్దామా? చూస్తే మంచిది. అందరూ ఇక్కడే ఉండండి, నా భార్య నేను లోపలికి వెళ్తాం. డ్రైవర్, జీప్ వెనక్కి, వెనక రోడ్డు మలుపు దగ్గరికి త్వరగా పోని. రోహన్ ఎవరో పట్టుకుపోవడం నిజంగా చూసావా? అవును, స్పష్టంగా చూశాను. ఇటువైపు ఎవరో వస్తున్నారు, పోలీసులేమో. త్వరగా కారెక్కండి. అసలు చనిపోయేవాడే. ఈ అబ్బాయినా బిజీ. మా బాబు కోలుకున్న వెంటనే మేము ఇంటికి వెళ్ళి పరిస్థితులు కొంచెం చక్కబడిన తర్వాత మీరు మమ్మల్ని దర్శించాలి. ఏదో కారు వచ్చింది. ఆ బాబు వాళ్ళమ్మగారు అయ్యుండొచ్చు. ఉషా, వెళ్ళి తలుపుతి. అలాగేనమ్మా. వాళ్ళకి ఏమన్నా ఇవ్వండి. ఏమైనానా, మనకున్న దాంట్లో సగానికి వాళ్ళు అర్హులు. దయచేసి దయచేసి లోపలికి రండి. ఈ లోకంలో నిజమైన భాగ్యం కలిగి ఉన్న మీ దగ్గర నుండి మా కుటుంబం చాలా నేర్చుకోవాలి. నువ్వెంతో సహాయం చేసే విజ్జి. మేమిద్దరం అనుకునేది ఏమిటంటే దేవుడే కాపాడాడు. మీ దగ్గర మేము చాలా నేర్చుకోవాలి. ఇంకా మీ రుణం తీర్చుకుంటాం. నేను, నా భార్య, మా అబ్బాయి కూడా బహుమానంగా మీకు 50,000 రూపాయలు ఇద్దామనుకుంటున్నాము. సార్, మీ దయ చాలా గొప్పది. అయితే నేను నా కొడుకు ఈ సహాయం తీసుకోము. దయాభిక్ష కాదే. నా భర్త మీకు కానుగ్గా ఇస్తున్నారు. మీలో కృతజ్ఞతను కాదంటం లేదు సార్, కానీ విజ్జి, నేను యేసుక్రీస్తు బిడ్డలం. మా యేసుక్రీస్తు ఇతరులకు ప్రేమతో సహాయం చేయమన్నాడు, బహుమానాల కోసం కాదు. విజ్జీకి
ప్రభువే ఈ అవకాశం అనుగ్రహించాడు. ఇదంతా దేవుని చిత్తం. ఎంత గొప్ప మనసు. సరేనండి, నేను నా కొడుకు వెళ్ళొస్తాం. లేదు లేదు, నేనింకా ముగించలేదు. నీ భర్తకేమైనా ఉద్యోగం ఉందా? నా భర్త పోయారండి, బిజీ పుట్టక మునిపే ఆయన మాకు దూరం అయిపోయారు. అయితే నువ్వు? బిజీ నేను ఏదో ఒక పని చేసుకుంటామండి. అయితే ఇంకేం, మీ ఇద్దరు నా దగ్గర పనిచేయచ్చు కదా. గనిలో పని, నీతిగా ఉండే వాళ్ళ కోసం వెతుకుతుంటాను, దొరకడం కష్టం. నేను ఖచ్చితంగా ఉంటాను, మీ కష్టం ఉంచుకోను. సొంత ఇల్లు, ఉచిత వైద్యం, ఇంకా తక్కువ ధరకే కావలసిన సరుకులు మా ఉద్యోగస్తులందరికీ అందుబాటులో ఉంటాయి. విజి ఇక్కడ పని నేర్చుకోవచ్చు, బహుశా నా ఆఫీసులోనే. అంతేకాకుండా తను ఇతర పిల్లలతో కలిసి గణి స్కూలు కూడా వెళ్ళొచ్చు. ఓ థ్యాంక్ యూ సార్. విజి, నేను మీ దగ్గర పనిచేయడానికి సంతోషిస్తున్నాం. ఇది మాకు చాలా ఆనందం. చాలా వందనాలండి, వెళ్ళొస్తామండి. ఇది ఒక కలలా ఉంది కదా విజ్జి. ఈ కలలను నిజం చేయగలవాడు దేవుడొక్కడే. ఆయన మనకెంతో మేలు చేశాడు. ఈ గనిలో మనిద్దరం సంతోషంగా పనిచేద్దాం. దేవునికి మన ఎడల ప్రత్యేక ప్రణాళిక ఉందని నాకు తెలుసు. వాళ్ళు అక్కడున్నారు. ఎంత మంచి ఆవిడ, అబ్బాయి కూడా. ఈ క్రైస్తవుల దగ్గరుండి మనం నేర్చుకోవడం ఆశ్చర్యం కదూ. ప్రపంచంలో ఎక్కువగా జరగాల్సిన విషయం అదే. ప్రతి మనిషి విలువ గుర్తించాలి. పిల్లల కోసం ఒక సండే స్కూల్ ప్రారంభించే ఆశ మనకుందని కొంతమంది తల్లులకు చెప్పాను. చాలామంది ఆసక్తి చూపించారు. మనకిష్టమైన దేవుని వాక్యాలు మనతో కలిసి ఆ పిల్లలు చెప్పడం ఎంత ముచ్చటగా ఉంటుందో కదా. ఆలోచించు విజ్జి. యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను.